ఈ జన సముద్రానికి, రాయలసీమ గడ్డకు, ఇక్కడున్న ప్రతి రాయలసీమ బిడ్డకు మీ జగన్ నిండు మనసుతో, గుండెల నిండా ప్రేమతో అభివాదం చేస్తా ఉన్నాడు. మీ జగన్ ఈ 2024 ఎన్నికల్లో జరగబోతున్న ఈ యుద్ధం రెండు సిద్ధాంతాల మధ్య జరగబోతా ఉన్న యుద్ధం. ఇవి కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను కేవలం ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఇవి ఇప్పటి వరకు ఈ 5 ఏళ్ల కాలంలో ఇంటింటికి కూడా మనందరి ప్రభుత్వం అందించిన సంక్షేమము, అభివృద్ధి, ఈ పథకాలన్నీ కూడా కొనసాగాలని అడుగులు వేసే మనకు, ఈ పథకాలన్నీ రద్దు చేయటమే టార్గెట్గా పెట్టుకొని డ్రామాలాడుతా ఉన్న చంద్రబాబుకు మధ్య జరిగే ఈ యుద్ధంలో మీరు సిద్ధమేనా? ఈ యుద్ధం పేదలు ఒక వైపున ఉంటే, పెత్తందారులు మరోవైపున ఉండి ఈ యుద్ధం జరగబోతా ఉంది. ఈ యుద్ధం మాట ఇచ్చి నిలబెట్టుకున్న మనకు మాట తప్పడమే అలవాటుగా ఉన్న ఆ పెత్తందారులకు మధ్య జరగబోతా ఉంది ఈ యుద్ధం. ఈ యుద్ధం విశ్వసనీయతకు, వంచనకు మధ్య ఈ యుద్ధం జరగబోతా ఉంది. ఇలాంటి ఈ యుద్ధంలో పేదవాడి భవిష్యత్ కొరకు, పేదవాడి తరపున నిలబడడానికి మీరంతా కూడా సిద్ధమేనా? ఈ యుద్ధం వేరే రాష్ట్రంలో ఉంటూ మోసం చేసేందుకు అప్పుడప్పుడు మన రాష్ట్రానికి వచ్చిపోతూ ఉన్న నాన్ రెసిడెంట్స్ ఆంధ్రాస్, అప్పుడప్పుడు మనల్ని మోసం చేయడానికి మాత్రమే వస్తూ ఉంటారు. ఎవరూ మన రాష్ట్రంలో కూడా ఉండరు. అటువంటి నాన్ రెసిడెంట్స్ ఆంధ్రాస్కు ఈ గడ్డ మీదే పుట్టి, ఈ గడ్డ మీదే మమకారంతో ఇక్కడే ఇల్లు కట్టుకొని, ఇక్కడే ప్రజల మధ్య ఉన్న మనకు మధ్య జరగబోతా ఉంది ఈ యుద్ధం. ఈ వేదిక మీద నుంచి, ఇదే వేదిక మీద నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఒక సవాల్ విసురుతా ఉన్నా. ఇదే వేదిక మీద నుంచి సవాల్ విసురుతా ఉన్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. 3 సార్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన మీరు, 3 సార్లు ముఖ్యమంత్రి అయిన మీరు, మరి మీ పేరు చెబితే, రైతులకు గుర్తుకొచ్చే ఒక్కటైనా పథకం ఉందా అని అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని రెండు చేతులు పైకెత్తి ఇలా
అయ్యా చంద్రబాబు, మీ పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు గుర్తు వచ్చే పథకం, అక్క చెల్లెమ్మలకు గుర్తుకొచ్చే పథకం, చంద్రబాబు పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు గుర్తుకొచ్చే పథకం కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఉందా అని అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని ఇలా ఇలా రెండు చేతులు పైకెత్తి ఇలా 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 చంద్రబాబు పేరు చెబితే బడికి వెళ్ళే పిల్లలకైనా కాలేజీకి వెళ్ళే పిల్లలకైనా కనీసం వారికైనా గుర్తుకొచ్చే పథకం కనీసం ఒక్కటంటే